గోరువెచ్చని నీటిలో శుభ్రమైన గాజ్ లేదా మెత్తని కాటన్ బట్టను పిండి చూపుడు వేలుకు చుట్టి నోరు శుభ్రం చేయాలి నాలుక మీద సర్క్యులర్ మోషన్లో నెమ్మదిగా తుడవాలి చిగుళ్ళు అలాగే బుగ్గల లోపల వైపు కూడా తుడవాలి పాలు తాగిన ప్రతిసారి పెదాలు చెమ్మగా ఉండే బట్టతో నెమ్మదిగా తుడవాలి అపరిశుభ్రమైన బట్ట లేదా నేరుగా చేతితో శుభ్రం చేయకండి ఇలా చేస్తే ఇన్ఫెక్షన్స్ బేబీకి నేరుగా సోకే అవకాశముంది ఒకటి రెండు పళ్ళు వచ్చే వరకు బ్రషింగ్ అలాగే టంగ్ క్లీనర్ ఉపయోగించకూడదు త్రష్ అని పిలువబడే నోటిలో తెలుపు ప్యాచెస్ సమస్య గురించి బ్రష్ గురించి బ్రెస్ట్ ఫీడ్ బేబీస్లో పెదాల నలుపు గురించిన వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి నాలుగు మీద తెలుపు పోవడానికి లేదా నాలుక శుభ్రం చేసేందుకు పసుపు లేదా ఇతర పదార్థాలు వాడకూడదు